हाँ अंडी नमस्ते नेनु मी श्रावणी वेलकम बैक टू अवर चैनल श्रावणी कोनसीमा अम्माई फ्रेंड्स नेनु ई रोज एम चेप्पबोतुन्नानंटे वेप नूने योक्क उपयोगालु नेनंडी ना योक्क लास्ट वीडियोलो अंटे किचन वेस्ट कंपोस्ट वीडियोलो नंडी ఈ క్వశ్చన్ అడిగాను లక్ష్మణుడికి ఊర్మిళకి గుడి ఎక్కడ ఉంది అని చెప్పి. దానికి గేమింగ్ స్టార్ ఆన్సర్ చేశారండి, రాజస్థాన్లోని భారత్పూర్ అనే జిల్లాలో ఉందండి. సారీ అండి, నేను నా లాస్ట్ వీడియోలో చెప్పలేకపోయాను, నా హార్వెస్ట్ వీడియోలో. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్తున్నాను ఆయన నేమ్. కరెక్ట్ ఆన్సర్ చేశారండి ఆయన. ఈ వీడియోలో నేను అడుగుతున్నానండి, ఈరోజు క్వశ్చన్ ఏంటంటే మనుషులు కాకుండా చెక్కిలు గింతలు పెడితే అంటే కితకితలు పెడితే నవ్వగలిగే జీవి ఏమిటి అని చెప్పి. ఇది కూడా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు వేప నూనె ఏ విధంగా మనం వాడుకోవాలి మొక్కలకి అనేది. ఒక టేబుల్ స్పూన్ నీమాయిల్ తీసుకొని దానికి కొంచెం ఏదైనా సోప్ వాటర్ హ్యాండ్ వాష్ ఏదైనా ఉంటుంది కదండి అది కలిపి 1 లీటర్ వాటర్లో కలిపి మొక్కలకి ఇచ్చుకోవాలి. ఎందుకంటే సోప్ వాటర్ లేదా హ్యాండ్ వాష్లు ఇవి కలపాలి, షాంపూ కానీ ఆయిల్లో వాటర్లో ఆయిల్ మిక్స్ అవ్వదు కాబట్టి అది కలవడానికి అలా కలుపుతామండి. కలిపి మొక్కలకి ఇచ్చుకోవాలి. నేను ఆ విధంగానే చేసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా తయారు చేసుకున్న నీమ్ వాటర్ని మనం నీమ్ ఆయిల్ వాటర్ని ఆకుల పైన లేకపోతే ఆకుల అడుగు భాగాన్ని మాత్రమే స్ప్రే చేయాలండి. అంతే, లేకపోతే మొక్కకి నీళ్ళు పోసినట్టుగా దీన్ని బకెట్లో కలిపి అలా ఇవ్వకూడదండి, జస్ట్ స్ప్రే చేయాలి అంతే. మీరు పాస్టర్స్ లాగా కూడా చేసుకుని చూడవచ్చు. బిగ్నర్ అయితే కొంచెం భయపడతారు కదా, ఏమో ఎక్కువగా నేను నీమ్ ఆయిల్ కలిపేసి వాటర్ తక్కువ వేసి కలిపానేమో మొక్కలకి ఎన్నో హామ్ అవుతుందేమో అని. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక ఆకు యొక్క అడుగు భాగం మీద స్ప్రే చేసి 2 అవర్స్ తర్వాత చూడండి. ఏదైనా మీకు మొక్క పాడైంది అని అనిపించింది అనుకోండి, దానికి కొంచెం వాటర్ డైల్యూట్ చేసి మరలా మొక్కలకి స్ప్రే చేయండి. ఇది అన్ని రకాల వ్యాధుల్ని నివారిస్తుంది. మీ మొక్కలకి క్యాటర్పిల్లర్స్ వచ్చి అటాక్ చేసిన మెల్లీ బగ్స్, ఏఫిడ్స్, ఇంకా లీఫ్ మైనర్, ఇంకా ఆల్ మీ మొక్కలకి ఏ విధమైన వ్యాధులు వచ్చినా మీరు ఇచ్చుకోవచ్చు. వ్యాధి వచ్చిందనే కాదండి, రాకుండా మీరు ముందుగా కూడా స్ప్రే చేయొచ్చు. 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఈ నిమాయిల్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మన మొక్కలకి వాడితే కనుక. మీరు ఒకరోజు మొక్కలకి ఈ నిమాయిల్ స్ప్రే చేశారనుకోండి, ఒక 2 డేస్ ఆగి మరలా స్ప్రే చేయండి. ఇంకా వర్షం వచ్చినప్పుడు మీరు స్ప్రే చేశారనుకోండి, మీరు వాడాక వర్షం వచ్చిందనుకోండి, మీరు ముందు చేసిందంతా ఉపయోగం లేకుండా పోయింది కాబట్టి మళ్ళీ స్ప్రే చేయాల్సి వస్తుంది. మీరు ఒక్కసారి వాడేసి స్ప్రే చేసి అయ్యో ఇది పనిచేయలేదు అంటే అలా కాదండి, దీన్ని 1కి 2 సార్లు స్ప్రే చేసి వాడడం వల్ల 2 రోజులు వాడడం వల్ల మాత్రమే మీకు దాని యొక్క ప్రభావం అనేది మనకి కనిపిస్తుంది. ఒక్కసారి వాడేసి పనిచేయలేదు అంటే మాత్రం అది కరెక్ట్ కాదండి. ఇంకా నా మొక్కలకి మిల్లీ బగ్స్ చాలా అటాక్ చేశాయి, అందుకోసం నేను నా మొక్కలకి వాడుతున్నాను ఈరోజు, అందుకే మీకు నేను చూపించగలుగుతున్నాను. చూసారా నా నిమ్మ మొక్కకి మిల్లీ బగ్స్ అటాక్ చేశాయి. మీకు కూడా అలా అటాక్ చేస్తే కనుక ముందు ఏం చేస్తారంటే చేత్తో రిమూవ్ చేసేయండి, తర్వాత వాటర్తో కడిగేసి, ఎక్కువ ఉంటాయి కనుక కడిగేసి అప్పుడు మీరు మొక్కలకి ఏ మొక్కకైతే ఆ వ్యాధి వచ్చిన మొక్కను మీరు క్లీన్ చేశారో ఆ మొక్కకి ముందు వాటర్తో క్లీన్ చేశాక అప్పుడు ఈ నీమ్ ఆయిల్ని స్ప్రే చేయండి. ఆ విధంగా చేయడం వల్ల మీకు ఫలితం అనేది కనిపిస్తుంది. నా వంగ మొక్కలో చూసారా ఎంత ఎక్కువగా అటాక్ అయ్యాయో మిల్లీ బగ్స్.
పిండి నల్లె అంటారు కదండి, అది మొక్క యొక్క పండిపోయిన ఆకులు అలాంటివి ఏమైనా ఉంటే అలాంటివి కూడా తీసేయండి. మీ మొక్కలకి ఎక్కువ మిల్లీబగ్స్ లాంటివి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు చిన్న చెట్టు అయితే కనుక మీరు చేత్తో రిమూవ్ చేసి వాటర్తో క్లీన్ చేసి స్ప్రే చేయండి. అదే పెద్ద మొక్కలు అనుకోండి, ఎక్కువగా ఏ భాగానికైతే ఉందో ఆకులకి ఆకుల్ని రిమూవ్ చేసేయండి, అది మీకు బెస్ట్ అవుతుంది. ఎందుకంటే అంత పెద్ద మొక్కే కాబట్టి మీరు ఒక ఆకును తీసేసినా ఏం అవ్వదు, కాబట్టి మీరు ఆ విధంగా చేయడం అనేది మీకు సులువుగా ఉంటుంది. నేను నా వంగ మొక్క చిన్నది కాబట్టి నేను వాటర్తో క్లీన్ చేసి ఆ తర్వాత నీమ్ ఆయిల్ నేను స్ప్రే చేస్తున్నాను. అదేవిధంగా మీరు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు, బెండ మొక్కలు, వంగ మొక్కలు, టమాటో. ఎక్కువగా మిల్లీబగ్స్ అనేవి గమ్మున అటాక్ చేసేది టమాటో, వంగ, బెండ మొక్కలకి బాగా అటాక్ అవుతాయండి. కాబట్టి మీరు నీమ్ ఆయిల్ని వాడడం ద్వారా మనం ఆ యొక్క మిల్లీబగ్ని మనం రిమూవ్ చేయొచ్చు, అరికట్టవచ్చు. ముందుగా క్లైమేట్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు కూడా మనకి అనేక రకాల మన మొక్కలకి వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి టైంలోనే మీరు 15 రోజులకు ఒకసారి అలా నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉండండి. ఇంకా చెట్టు యొక్క మొదటి భాగంలో కూడా ఇవ్వచ్చు, అంటే వేరు ఉన్నే దగ్గర. అలా అని వాటర్ పోసినట్టుగా రోజు వాటరింగ్ చేస్తారు కదా, అలా కాదండి, జస్ట్ కొంచెం స్ప్రే చేయండి అంతే సరిపోతుంది మొదటి భాగంలో. అదేవిధంగా నా చిక్కుడు మొక్కలకి అలాగే మిల్లీబగ్ అనేది అటాక్ అయింది, నేను అది కూడా క్లీన్ చేసుకుంటున్నానండి, అది మీకు నేను చూపిస్తున్నాను. చూసారు కదండి నీమ్ ఆయిల్ అనేది మొక్కలకి ఏ విధంగా వాడుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అదేవిధంగా ఈరోజు నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఈ వీడియోలో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోలో కామెంట్ చేసిన వాళ్ళ నేమ్స్ నా యొక్క నెక్స్ట్ వీడియోలో వాళ్ళ నేమ్స్ అనేవి నేను పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.